ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లి అన్నపూర్ణ పార్వతీదేవి స్వరూపం భూమిపై ఆహారం నీటి కొరకు ఏర్పడినప్పుడు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో అవతరించి ప్రజలకు కష్టాలను తొలగించింది అలాంటి అన్నపూర్ణాదేవి చేసిన అద్భుతాన్ని గురించి నేడు మాట్లాడుకుందాం అంతకుముందు ఆ దేవి భక్తులు కామెంట్లో జై అన్నపూర్ణాదేవి అని కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటారు ఈ రోజున పార్వతీదేవి అన్నపూర్ణగా అవతరించిందని నమ్ముతారు ఒకనొక సమయంలో భూమిపై ఆహార కొరత ఏర్పడిందని అప్పుడు జీవులు ఆహారం కోసం అల్లాడుతున్న సమయంలో పార్వతీమాత ప్రజల కష్టాలను తీర్చడానికి అన్నపూర్ణగా అవతరించింది అయితే ఈ ఏడాది అన్నపూర్ణ జయంతి డిసెంబర్ పంతొమ్మిది ఆదివారం రోజున వచ్చింది ఈ రోజున అన్నపూర్ణ తల్లిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల కుటుంబంలో ఎప్పుడూ ఆహారం నీరు డబ్బుకు లోటు ఉండదని హిందువుల నమ్మకం పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపై ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు తమను ఆదుకొని ఆకలి తీర్చమని ప్రజలు బ్రహ్మ విష్ణువులను ప్రార్థించారు దీంతో బ్రహ్మ విష్ణువులు శివుడిని యోగ నిద్ర నుండి మేల్కొలిపి మొత్తం సమస్య గురించి శివుడికి తెలియజేశారు సమస్యను పరిష్కరించడానికి శివుడు స్వయంగా భూమిని పరిశీలించాడు అప్పుడు పార్వతీమాత అన్నపూర్ణ రూపాన్ని ధరించి భూమిపై దర్శనమిచ్చింది ఆ తర్వాత శివుడు బిచ్చగాడి రూపంలో వచ్చి అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణాదేవిని దగ్గర అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు అనంతరం భూమిపై ఆహారం నీటి సంక్షోభం ముగిసింది మాతా పార్వతి అన్నపూర్ణగా దర్శనమిచ్చిన రోజు మార్గశిర మాసం పౌర్ణమి అప్పటి నుండి ఈ రోజును అన్నపూర్ణ మాత అవతరణ దినోత్సవంగా జరుపుకుంటారు అయితే ఆ అన్నపూర్ణ జయంతి జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఆహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే మనం ఆహారం నుండి జీవితాన్ని పొందుతాము కనుక మనం ఎప్పుడూ ఆహారాన్ని అగౌరవపరచకూడదు లేదా వృధా చేయకూడదు అన్నపూర్ణ జయంతి రోజున వంటగదిని శుభ్రం చేసి అగ్నిని ఆహారాన్ని పూజించాలి దీనితో ఆకలి అన్న వారికి అన్నదానం చేయాలి ఇలా చేస్తే అన్నపూర్ణ మాత చాలా సంతోషిస్తుందని తమపై అన్నపూర్ణ కరుణ చూపించి ప్రత్యేకంగా ఆశీర్వదిస్తుందని భక్తుల విశ్వాసం అన్నపూర్ణ జయంతిని జరుపుకోవడం వలన కుటుంబంలో సంతోషం ఉంటుంది ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది సో అది ఫ్రెండ్స్ విన్నారుగా ఇకపై ఆ అన్నపూర్ణ దేవి పూజను మరింత నిష్టతో చేసుకొని సిరి సంపదలతో మెలగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి